కృషి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. లాస్ట్ వీడియోలో మనం రీజనల్ కౌన్సిల్స్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ లోకల్ గ్రూప్స్ రెస్పాన్సిబిలిటీస్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు వీడియోలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అంటే క్షేత్ర తనిఖీ. ఈ క్షేత్ర తనిఖీ అంటే ఏంటి, క్షేత్ర తనిఖీ ఏ విధంగా చేస్తారు, క్షేత్ర తనిఖీ ఎప్పుడెప్పుడు చేస్తారు, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. అయితే క్షేత్ర తనిఖీ, ఈ క్షేత్ర తనిఖీ అనేది ప్రతి సీజన్లో కూడా ఒకసారి రీజనల్ కౌన్సిల్ నుంచి వచ్చి క్షేత్ర తనిఖీ అనేది చేస్తారు. ఈ క్షేత్ర తనిఖీలో భాగంగా రీజనల్ కౌన్సిల్ నుంచి వచ్చిన ఇన్స్పెక్టర్స్ వాళ్ళు ఏ విధంగా వెరిఫై చేస్తారు, ఏ విధంగా ఇన్స్పెక్ట్ చేస్తారు అనే దాని గురించి మనం కొంచెం తెలుసుకుందాం. అయితే క్షేత్ర తనిఖీ అనేది ప్రతి పంట కాలంలో తనిఖీ చేయడం జరుగుతుంది. పొలాన్ని పరిశీలించి తర్వాత రైతులతో మాట్లాడి ఇదంతా జరిగిన తర్వాత మాత్రమే వాళ్ళు ధృవీకరిస్తారు. అయితే ఈ క్షేత్ర తనిఖీలో భాగంగా రైతులతో మాట్లాడేటప్పుడు రైతుకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకుంటారు. అదేవిధంగా రైతుకు సంబంధించిన ఫామ్ డీటెయిల్స్ తెలుసుకుంటారు. అంటే అతనికి ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎంత పొలంలో ఎంత పొలాన్ని తను సేంద్రీయంగా చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే అతను ఏ పంటలు వేశారు, క్రాప్ డీటెయిల్స్, అంటే అతను ఈ సీజన్లో ఖరీఫ్లో ఏ పంటలు వేశారు, రబీలో ఏ పంటలు వేశారు, సమ్మర్లో ఏ పంటలు వేశారు. అయితే పర్టికులర్గా ఈ క్షేత్ర తనిఖీ అనేది ఒక సీజన్కి సంబంధించింది. అంటే ప్రతి సీజన్లో కూడా కంపల్సరీ క్షేత్ర తనిఖీ అనేది, సర్వలెన్స్ విజిట్ అనేది జరుగుతుంది. ఇది జరగకుండా అసలు సర్టిఫికేషన్ ప్రాసెస్ అనేది ముందుకి వెళ్ళడానికి ఇక్కడ ఛాన్స్ లేదు. ఎందుకంటే క్షేత్ర తనిఖీలో భాగంగా మనం ఈ వెరిఫికేషన్లో మొత్తం అన్నీ కూడా డీటెయిల్డ్గా వెరిఫై చేస్తాము. డైరెక్ట్గా గ్రామానికి వెళ్ళి రైతులతో మాట్లాడి వాళ్ళ పంట పొలాల్ని వెరిఫై చేస్తాం. పంట పొలాల్ని వెరిఫై చేసి చుట్టుపక్కల పరిసరాలు కూడా గమనిస్తాము. అదేవిధంగా వాళ్ళు కొంత రక్షిత ప్రదేశాన్ని విడిచిపెట్టారా లేదా, అంటే బఫర్ జోన్, అంటే పక్క పొలం నుంచి మన పొలాన్ని రక్షించుకోవాలంటే ఆల్రెడీ మనకి లాస్ట్ సెషన్లో మీకు చెప్పాను ఏ విధంగా చేయాలి అనే దాని గురించి. అవన్నీ నాణ్యత ప్రమాణాలు, స్టాండర్డ్స్ అన్నీ పాటిస్తున్నారా లేదా అన్ని వివరాలని కూడా తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత ఇంకా వాళ్ళకి ఏమైనా అవసరమైన ఇన్ఫర్మేషన్ కావాలేమో ఆ విషయాల గురించి కూడా తెలుసుకుంటాం. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వీళ్ళకి సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే క్షేత్ర తనిఖీ అనేది ప్రతి సీజన్లో జరుగుతుంది. సీజన్కి క్షేత్ర తనిఖీ చేసిన తర్వాత ఒక రిపోర్టు రాసి ఆ రిపోర్టుకు సంబంధించిన వివరాలన్నీ కూడా మళ్ళీ ఆన్లైన్లో పొందుపరుస్తాం. ఆన్లైన్లో పొందుపరిచిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ క్షేత్ర తనిఖీలో భాగంగా మేము కొన్ని బుక్స్ ఆఫ్ రికార్డ్స్ కూడా వెరిఫై చేస్తాము. ఒకటి మీటింగ్ రిజిస్టరు, నెక్స్ట్ ట్రైనింగ్ రిజిస్టర్ అండ్ ఫార్మర్ డైరీ. మీటింగ్ రిజిస్టర్ అంటే ప్రతి నెల వీళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారా లేదా, వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు ఆ సమావేశంలో ఏ అంశాలు చర్చించుకుంటున్నారు, ఈ వివరాలన్నీ కూడా చూస్తాము. నెక్స్ట్ ఏంటంటే ట్రైనింగ్ రిజిస్టర్, ట్రైనింగ్ రిజిస్టర్లో వాళ్ళ వివరాలను కూడా నమోదు చేస్తున్నారా లేదా అనేది కూడా గమనిస్తాం, పరిశీలిస్తాం. ఎందుకంటే వాళ్ళు ఏ అంశాల మీద శిక్షణలు పొందారు అనేది తెలుసుకోవడం కొరకు, వాళ్ళు ఏ అంశం మీద శిక్షణ తీసుకున్నారు, అదేవిధంగా శిక్షణ ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఆ వివరాలన్నీ కూడా మనకి ట్రైనింగ్ రిజిస్టర్లో వాళ్ళు నమోదు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ట్రైనింగ్ రిజిస్టర్ కూడా వెరిఫై చేస్తాం. నెక్స్ట్ ఫార్మర్ డైరీ. ఫార్మర్ డైరీ అంటే ఏంటంటే, మనకి ఇలాంటిది ఒక బుక్ ఉంటుంది. ప్రతి రైతు వన్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ప్రతి రైతుకి ఫార్మర్ డైరీ అని చెప్పి, మనకి సేంద్రీయ రైతు డైరీ అని చెప్పి ఒక బుక్ ఉంటుంది. ఈ బుక్లో ఏంటంటే రైతుకు సంబంధించిన వ్యక్తిగత సమాచారము, అతను పొలానికి సంబంధించిన సమాచారము మరియు అతను పంటకు సంబంధించిన సమాచారము, మొత్తం వివరాలన్నీ, ఇప్పటి వరకు మనం చెప్పిన వివరాలన్నీ కూడా ఈ బుక్లో పొందుపరచబడి ఉంటాయి. సో ఎవరైనా గ్రామానికి విజిట్కి వెళ్ళినప్పుడు, అంటే ఈ ట్రైనింగ్స్ అనే ఈ ఇన్స్పెక్షన్స్ అనే కాకుండా ఎవరు ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రతి రైతు దగ్గర కూడా ప్రతి గ్రూప్లో కూడా ఈ ఫార్మర్ డైరీ అనేవి, ఈ బుక్స్ అనేవి ఉంటే మంచిది. ఎందుకంటే ఎవరైనా మనకి ఈ ఫార్మర్ డైరీ చూడగానే రైతుకు సంబంధించిన సమాచారం అంతా కూడా
క్లియర్గా తెలుస్తుంది. అంటే అతను పర్సనల్ డీటెయిల్స్, నెక్స్ట్ అతను ఫామ్ డీటెయిల్స్ అంటే అతనికి ఎంత పొలం ఉంది, ఎంత పొలంలో ఎంత పొలాన్ని అతను సేంద్రియం చేద్దాం అనుకుంటున్నారు, ఆ వివరాలండి. అదేవిధంగా ఏ ఏ పంటలు వేశారు, అదేవిధంగా ఏ ఏ కషాయాలు అతను యూజ్ చేశారు, ఆ వివరాలన్నీ కూడా క్లియర్గా డీటెయిల్డ్గా ఈ బుక్లో మనకి ఉంటుంది. ఈ బుక్ మనం 3 ఇయర్స్ వరకు సేమ్ బుక్కే యూజ్ చేస్తారు రైతు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇన్స్పెక్షన్కి వెళ్ళేటప్పుడు మేము ఆ బుక్ వెరిఫై చేసి సైన్ చేసి సీల్ వేస్తాం. అంటే వాళ్ళు మళ్ళీ ఆ బుక్ని రీప్లేస్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ విజిట్కి వచ్చిన తర్వాత మళ్ళీ మేము నెక్స్ట్ విజిట్కి వెళ్ళేటప్పుడు సేమ్ బుక్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉందా లేదా అనేది కూడా గమనిస్తాం. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేస్తారంటే డీటెయిల్స్ అప్డేట్ చేయకపోతే ఏ సీజన్కి వస్తున్నామో ఆ సీజన్వే అప్డేట్ చేసేస్తుంటారు కొత్త బుక్ తీసుకొని. అలా చేయడానికి అవకాశం లేదు ఇక్కడ. ఎందుకంటే ఆ రైతు పర్టికులర్గా ఈ పద్ధతులన్నీ పాటిస్తున్నారా లేదా, ఇన్కేస్ పాటించకపోతే ఏ విధంగా చేయాలి, ఎలా ముందుకి వెళ్ళాలి అనే దాని గురించి వివరాలన్నీ కూడాను ఈ బుక్లో పొందుపరచబడి ఉంటాయి. సో దీన్ని ఫార్మర్ డైరీ అంటాం, అంటే సేంద్రియ రైతు డైరీ. ఈ బుక్స్ సిఎస్ఏ దగ్గర అవైలబుల్ ఉంటాయండి. ఎవరికైనా అవసరం అనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అంటే సిఎస్ఏ వెబ్సైట్కి, వెబ్ పోర్టల్కి వెళ్ళి చెక్ చేస్తే మీకు మొత్తం అగ్రికల్చర్ రిలేటెడ్ వ్యవసాయానికి సంబంధించిన పుస్తకాలన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇది సర్టిఫికేషన్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత, సర్టిఫికేట్ ఇష్యూ చేసిన తర్వాత ట్రేసబిలిటీ ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది అందరికీ ఒక అవగాహన అనేది వస్తుంది. నెక్స్ట్ మనం నెక్స్ట్ వీడియోలో ఏంటంటే జేవీకేతి పోర్టల్ అండ్ ఆర్గానిక్ మండీ వెబ్ పోర్టల్స్, అంటే ఈ విధంగా అంటే రైతు సేంద్రియంగా పండించే ఉత్పత్తులను మార్కెట్లో అమ్ముకోవాలంటే ఎట్లా అనే దాని గురించి, అంటే లోకల్ మార్కెట్స్లోనే కాకుండా రైతుకు సంబంధించిన వివరాలన్నీ కూడా మేము కొన్ని గవర్నమెంట్ వాళ్ళు ప్రవేశపెట్టిన జైవిక ఖేతి పోర్టల్లో కూడా రైతుల వివరాలన్నీ మేము పొందుపరచి పెడతాం. అంటే అదేవిధంగా ఆర్గానిక్ మండీ అని సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ మాది కూడా ఒక వెబ్ పోర్టల్ ఉంది. సో ఇది మంచి ప్లాట్ఫామ్ లాంటిది రైతులకి. ఎందుకంటే ఎవరైనా ఈ పోర్టల్స్లో వాళ్ళ వివరాలు పెట్టిన తర్వాత డైరెక్ట్గా రైతులనే కాంటాక్ట్ చేసి వాళ్ళు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మిడిల్ మ్యాన్స్ ఎవరు కూడా ఉండరు. సో ఇలాంటి అవకాశాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ కూడా, మన భారత ప్రభుత్వం వాళ్ళు కూడా చాలా అవకాశాలు రైతులకి ప్రోత్సాహం ఇస్తూ చాలా అవకాశాలని ప్రవేశపెడుతున్నారు. సో అందరూ కూడా ఈ పద్ధతులన్నీ పాటించి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. చేసిన తర్వాత ఆ నెక్స్ట్ వాళ్ళు మార్కెట్ చేసుకోవాలి అనుకుంటే ఆ నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, సర్టిఫికేషన్ కంపల్సరీ, ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తుంటారు కానీ వాళ్ళకి ఈ కొంత అవగాహన లేకపోవడం వల్ల ఈ సర్టిఫికేషన్ చేయించుకోవడం ఎట్లా, ఎక్కడ చేయించుకోవాలి, ఎవరి ద్వారా చేయించుకోవాలి, ఈ వివరాలు ఏవి వాళ్ళకి అవగాహన లేకపోవడం వలన కూడా కొంతమంది చేయించుకోలేకపోతుంటారు. మీకు సుస్థిర వ్యవసాయ కేంద్రం ద్వారా మేము ఎవరైనా కూడా సుస్థిర వ్యవసాయ కేంద్రం ద్వారా మీరు సేంద్రియ ధృవీకరణ అనేది పొందొచ్చు. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలి అంటే ఆల్రెడీ కృషి టీవీలో మా వివరాలన్నీ మీకు ఇదివరకు లాస్ట్ వీడియోలోనే కాంటాక్ట్ నెంబరు, మెయిల్ ఐడి అవన్నీ వివరాలన్నీ పొందుపరచాం. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని కాల్ చేసి మీ సమస్యలన్నింటినీ కూడా మీరు డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.